ఏం జరుగుతోంది అసలు? ఏం జరిగింది? మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్ లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకరు తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్ లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో డే వన్ లోనే యా ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది? యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్. అంటే ఎంత ఇచ్చారు, ఏం ఇచ్చారు తెలియదా? తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టించి పెట్టిన తర్వాత నాకు చెప్పింది తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట పడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమిచ్చుంటారు అంటే సమ్ సబ్స్టెన్స్. సబ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 అవర్స్. షీ వాస్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కింది అప్పుడు ఫుల్గా చూడటం. నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 అవర్స్. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ అంటే ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా అంటే, బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు? ఇలా అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన నేను కలుస్తుండే, యూజువల్గా తరుణన నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది కూడా తర్నన్నది. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దాట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్న దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 మంత్స్ ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 మంత్స్లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను తను చేస్తుందండి, అంతకు ముందు నుంచి చేస్తుండే. ఈ 3 మంత్స్లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ, అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు, అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? చేసే. మీకు అసలు అప్పుడు కానీ ఏమంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకులే ఊరుకున్నారా? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని. అదే, మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం, ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, ఎండిఎంఏ. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతే అండి, నార్మల్ గానే స్ట్రీట్స్ లో దొరుకుతాయి అక్కడ. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా ఇంట్లో అమ్మ వాళ్ళు? నాకు భయం వేసింది, నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదామని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. బయటకి తన అంటే ఒక పాయింట్ పెట్టి ఆపేస్తండి. రేపు వెళ్ళదు కానీ, ఒక గంట వెళ్ళదు కానీ, ఒక 2 గంటల డిన్నర్ చేసి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తనని రావడానికి టైం పడుతుంది. ఇదేం బాబాయ్, ఇదేం బుద్ధి బాబాయ్? అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం. సో ఇప్పుడు తరుణ విషయంలో కూడా, వెన్ షీఈస్ ఫైండింగ్ సో మెనీ రోడ్స్, వై షీఈస్ అగైన్ కమింగ్ 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 టు హర్? వాట్ డూ యూ థింక్? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన తన సొల్యూషన్ ఏంటి తనకి తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేము లైక్ మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్. వీఆర్ జస్ట్ యునో, మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం అసలు ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 ఇయర్. 1 ఇయర్ యూ ట్రావెల్? ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యూ నెవర్ ఫెల్ట్ లైక్ రిబెలింగ్ ఆర్ సేయింగ్ నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అది? షీ యూస్ టు టెల్, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను, మీ ఇంటికి వచ్చి గోల చేస్తాను.
ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా, భయపడున్నావా? ఐ వాస్ స్కేర్డ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ రక్కస్. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే, ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా నేను రావడానికి కూడా. షీఈస్ ది మెయిన్ రీజన్. షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 డేస్. నిన్న కూడా షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది, 1 ఇయర్ బ్యాక్ స్టీల్ చేసింది ఫోన్, దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము అందరం వెళ్ళాం అక్కడ. తన మీద రేప్ కేసు పెట్టింది, రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడానికి మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసుకున్నా అయితే తను. దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట, ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అది మమ్మల్ని టార్చర్ చేసింది, లైక్ కాల్ చేసి బెదిరించడం. మస్తాన్ సాయి సైడ్ ఉండద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి, అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్, అండ్ బికాజ్ ఇట్ కేమ్ టు అ లెవెల్ ఇట్స్ ఆల్ అవుట్, వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్, నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు, ఇట్స్ ఆల్ అవుట్. సో ఇప్పటికి కూడా అండ్ ఈరోజు నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్, మీరు జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త, తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్, మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు, అవును, కానీ 1 ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు, అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి చాలా. 1 ఇయర్ అంటే కంటిన్యూస్ 1 ఇయర్ కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి, ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ప్రీతి నేను ఇలా, ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రారా అంటే, షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్, అంటే నేను ఒక విమెన్, యా, నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ, ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోవాలి తనకాల జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మానిపులేట్ చేసి తను మమ్మల్ని మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ తెలుసు. మా పేరెంట్స్ కి కాల్ చేసి తను చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది, మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మ మా అమ్మాయి మా అమ్మ నా గురించి తప్పుగా చెప్పింది, తప్పుగా చెప్పింది, ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది, అది ఇది, షీ ఫైన్స్ షీ గో విత్ ఇట్లా తాగుతుంది, బయటకు వెళ్తుంది, నాతో ఉంటుంది, సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 ఇయర్స్, సో నాతో ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం, మా ఫాదర్కి కాల్ చేయడం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడం, నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం, అలా చెప్పి మా మమ్మీ మా మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు, అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు, అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది, యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాము. ఆ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది, తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. ఎందుకంటే తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి. మాకు ఐ హావ్ ద రికార్డ్ బట్ ఐ కెన్ ప్లే ఇట్ పర్సనలీ టు యూ బికాస్ ద అదర్ పార్టీ హ్యాస్ సమ్ అబ్జెక్షన్ బట్ ఐ కెన్ ప్లే టు యూ అంటే లిజన్ అండ్ యూ కెన్ టెల్ టు ద పీపుల్. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, తమ్ముడు అని చెప్పడం బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? Yes. యాక్చువల్లీ మొన్న షీ ఈస్ కాలింగ్ us అండ్ థ్రెటనింగ్ us సిన్స్ 2 వీక్స్. ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయ్ ఫోన్ ఉన్న తన దగ్గర, ఉదయ్ ఫోన్ లో మేము ఇద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు అయిపోయింది కదా, రౌట్ ఉంది, ఓపెన్ కదా. ఆ మొన్నటి వరకు అంటే ఏం చెప్తారు, మీ ఇద్దరికి సంబంధం ఉందని? అంతేండి. ఉంటే మీ పేరెంట్స్ కి, మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు ఆల్రెడీ అనుకోండి, ఏం జరుగుతుంది తర్వాత? బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్. సీ, దట్ ఇస్ అవర్ పర్సనల్ థింగ్. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ చాలా. ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ ఐ కాంట్ ఫేస్ ఆల్ దట్ ఇన్ మీడియా. నేను మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకి రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి
తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం, అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసింది అండి. వాట్సాప్ లో కూడా ఉంది చాట్, వాట్సాప్ లో డైరెక్ట్ గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేసి. అసలు ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి ఆవిడకి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇయర్స్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి, మరి పంచాయతీ ఇప్పుడు ఏంటి మీతోటి? తరుణ్ అన్న ఆల్రెడీ హీ ఫేస్ రాజతరుణ్ అనే పర్సన్ హీస్ ఫేసింగ్ సో మచ్ మా కళ్ళ ముందు మేము విట్నెస్ లో అండి. ఇవాళ షీస్ ఫైటింగ్ విత్ హిమ్, వెన్ షీస్ హిట్టింగ్ హిమ్. Hitting him? Yes. She hit him. Nenu, Uday, inka oka naluguru unnaru. Ante kottadaniki kaaranam kottakoodadu edem kada, but kottadaniki kaaranam. She's very aggressive andi. Out of control la kelipothundandi. She has anger issues. A lot of anger issues. Nenu ok chaala ekku manda agestund ani cheppi, I was there in her house kada. Akka nu chaala ekku manda avutunnav akka ante. She scolded me a bad word and then tarvata nuvvemanna naku mandu koni pedutunnava, nee dabbulto koni pedutunnava, neekenduku అని ఇలా క్వశ్చన్ చేసేది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి. వాళ్ళు పటాన్చెరులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మీడియా పీపుల్ అందరూ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో ఆర్టీవీ డిడ్ ఇంటర్వ్యూ విత్ హర్ ఫ్యామిలీ. వాళ్ళు ఇంటికి వెళ్ళి దే టుక్ ఇంటర్వ్యూ ఆఫ్ హర్ ఫాదర్. అందులో వాళ్ళ షీ వాస్ ఇన్ ప్రిజన్ ఫర్ 45 డేస్. yes, ఇన్ చంచల్గూడ జైల్. అదే మీరు చెప్పారు కదా ఇంత కదే. షీ వాస్ ఇన్ ప్రిజన్ నుంచి బయటికి వచ్చాక షీ కాల్డ్ మీ అండ్ ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు నాకు. కాల్ అమ్మా ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా డేంజర్. ఆరోపణ కాదు, ఎవరైనా బట్ట కాల్చి వీడియోస్ ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని ఏ పురుషుడిని ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చంచల్గూడ జైలు 45 డేస్ ఇంత జరిగింది కదా తతంగం. అయిపోయిందండి నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్ యాజ్ అ హ్యూమన్ గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా, మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే యా అండి, యా బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపు మస్తాన్ సాయి వైపు నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేశారు. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ ఏమో. నేను అలా ఆలోచించాను, ఐ అండర్స్టూడ్ దట్ కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి షిట్ స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ, బికాస్ యునో బ్రైట్ భవిష్యత్ ఉండే. ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో రిహాబ్ లో 3 మంత్స్. వై వర్ యు ఇన్ రిహాబ్? బికాజ్ ఐ గాట్ అడిక్టెడ్ డ్రగ్స్ అడిక్ట్. యా, బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ షీ మేడ్ మీ కీప్ డూయింగ్ ఇట్. ఈవెన్ మస్తాన్ సాయి కూడా తెలుసు. వాట్ డ్రగ్స్ డిడ్ యు టేక్? షీ మేడ్ మీ డూ MDMA. నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్ గా ఏదో ఒకటి చెప్పి షీస్ టు. ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు, వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుంది అమ్మా, అది ఆ సిచ్యువేషన్ లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా
మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ జరిగిందండి. ఒక్కటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, ఏమో ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం. ఎందుకు అలా అంటే నువ్వు నో చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యు, తనకి సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్ ఒక ఓకే ఒక ఆడపిల్ల ఆడపిల్ల. డిడ్ యు రిపోర్ట్ దట్ షీ హస్ పెడల్ డ్రగ్స్ టు యు అండ్ మీ డబ్బులు తీసుకునేవారా ఫ్రీయా? నో నో, షీ నెవర్ సెల్డ్ ఇట్ టు మీ. షీ ఆల్వేస్ హ్యాడ్ విత్ హర్ ఇన్ హర్ హౌస్. తను ఖర్చు పెట్టుకుంటూ ఇంకా ఒక అమ్మాయి చెర్రి అని చెప్పి. ఎన్ని పాపకి? తను 30 ఇయర్స్. అసలు బుద్ధి ఉండాలి, వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్. కానీ డ్రగ్స్ బలవంతంగా, అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే, బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమనాలి అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావట్లేదు, 24 అవర్స్ మేరకుంటారు అది చేసి ఇవన్నీ. ఒకటి ఐ వాంట్ టు మెయింటైన్, ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న మీ వర్షన్. అఫ్కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే, మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 ఇయర్స్ ఇచ్చా విచ్ రీహాబ్ రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్ మీకు అలవాటు కాలేదు. ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే యా, నేను నా లైఫ్ లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ 10 కేజీస్ 10 కేజీస్ వెయిట్ నేను లాస్ అయిపోయా. దాని వల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను. నన్ను ట్రిగర్ చేయడం, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ వాళ్ళ నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మొగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు నీకు ఎలా తెలిసింది? ఐ హావ్ చాట్స్ అండి సాయి. తెలియడం కాదండి, అతను కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి. తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయ్ అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడిషియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది, ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం అంతేనా? దిస్ హ్యాపెన్ 1.5 ఇయర్ అగో, నాట్ నౌ. దాని తర్వాత మళ్ళీ తన షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది, ఇట్స్ ఏఐ మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేయించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి నా ఫ్రెండ్స్ అందరికి కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. Yes, I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది, ఐ నో దిస్ ఈజ్ రాంగ్ బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాజ్ అడిక్టెడ్ అట్ అ పాయింట్. నేను అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం అంటే యూ కుడ్ స్టే, విత్డ్రాల్ సింప్టమ్స్ వచ్చేవా? Yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి used to take so much time for me. And oka point undi like na self nen bed nunchi push cheskunna kuda nen melukochedi gaadu, naaku nidra lone naaku panic attacks, sleep paralysis ante nidra nunchi inka bayitiki legadan chaala time padutundi. I used to get so much in my head. Migitha vishayalanni oka vaipu Shekhar, ee darunamaina ee habit baarina pade laaga evaru evarni chesina adi maha paapam. Ila entha mandi ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఉన్నాను అండి, నర్సింగ్ పిఎస్కి వెళ్ళాను.
సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి రాసి ఫైల్ చేయలేదు. సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అప్స్కాన్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అప్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది, ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్, నీ ఫోన్ తనని తీసుకుంది, తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తను అప్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి, నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్, దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అది అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12:00 కి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎంత ఎలాంటి బుద్ధి అర్థం అవుతుంది? బయట పెడుతున్నారని అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1:00 నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి గనక మెసేజ్ ఉందా మీ దగ్గర? షీ టెక్స్టెడ్ ఫ్రమ్ తరుణ్ రాస్తరుణ్ ఫోన్ బికాజ్ షీ ఇస్ యూజింగ్ తరుణ్స్ ఫోన్ పాత నంబర్. యాక్చువల్లీ ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. సో ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తాను సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది, అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం రాజ్ కూడా చెప్పాడు కదా, అందరిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు చెప్పిన మెసేజ్ అండి. What does she mean by... చెప్పండి ఒకసారి చదవండి, ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట, నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు మీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్, ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి నాకు. రైట్, కాల్ వచ్చి నాతో మాట్లాడారు, ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి, అండ్ రాస్తారం కేసు అయినా కానివ్వండి మీ కేసు అయినా కానివ్వండి మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో, ఉదయ్ ప్లేస్ దాటి అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి చూసుకో, ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్, ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. లావణ్య ఇస్ ఆన్ ఫోన్ ఐ థింక్. షూర్. రైట్, ఐ థింక్ లేదు తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీరు చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్తున్నారు. కమ్ అవుట్ దెన్ బియాండ్ మై సైడ్, యూ హ్యావ్ టు క్లియర్ దెన్ ఐ లీవ్ ఎవ్రీథింగ్. వాట్ డస్ షీ వాంట్ యూ ఆన్ హర్ సైడ్ ఫర్ టు బి ఆన్ హర్ సైడ్ అంటే ఫర్ వాట్? రాజ్ తరుణ్ దుర్మార్గుడు చెప్పాలి చెప్పాలి. అండ్ రాస్తారుని వల్ల ఇప్పుడు రాస్తారుని, ఇప్పుడు రాస్తారుని దుర్మార్గుడు కావాలని ఒక వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు ఎవరన్నా అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాషా గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. యా లావణ్య ఇస్ హియర్ విత్ అస్ ఆన్ ద ఫోన్. లావణ్య గారు, లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాషా కూడా. లావణి గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణి గారు మీ మీద? డెఫినెట్ గా మీకు చూస్తుండాలి అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను,
బలవంతంగా నోట్ లో పెట్టారు అంటున్నారు, అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది ఏమికి ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు. జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు, సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను, ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి, లావణ్య లావణ్య ఫోన్ గురించి మనుషుడే కాదండి ఇది, ఒక నిమిషం లావణ్య గారు, లావణ్య గారు మీకు రైట్, లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? సో నిన్న వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక విషయం, మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట, ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట, ఫోన్ చేసి తను నాకు మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు బట్. కాదండి లావణ్య గారు ఒక విషయం, లావణ్య ఒక నిమిషం, లావణ్య 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 ఒక నిమిషం, లావణ్య ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలాగే మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు మీరు బయటకు వచ్చారు కాదు, కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. లావణ్య గారు మీరు, లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి, ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సరౌండ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి, వీళ్ళ నుంచి నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాస్తారోకి ఏముందో, మేము ఫైట్ చేస్తున్నాము, నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు, నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు, వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో రిప్లై చేయండి. అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు కాదండి, కాదు లావణ్య, కాదు లావణ్య, మీరు మీరు ఇందాక అన్నారు, ఇందాక మీరు మీరు వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి, మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు, అంటే మీరు చేశారనే కదా. She's just agreed. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా, మీరు డ్రగ్స్ చేశారా లేదా, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నాకు చేపిచ్చింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్పిన మాట అయితే, లావణ్య ఫోటోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు, ఆమె బాధ్యతలు వికాస్ బాధ్యతలు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపికా అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము, అందరు ఎవిడెన్సెస్ కాదండి లావణ్య, లావణ్య మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు, ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు, కాదు వీళ్ళు బాధితులు, వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే తప్పకుండా వచ్చామండి, సంవత్సర క్రితం నాసిక్ కేస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ గురించి, అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు అంతేనా లావణ్య? ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్, ఐ హావ్ వీడియోస్, ఐ హావ్ ఎవిడెన్సెస్, షీ డిడ్ ఇట్, ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. రైట్ రైట్ లావణ్య,
లావణ్య, మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు, చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది సో అది విషయం. షీ జస్ట్ అగ్రీడ్ అయితే అవడే. షీ జస్ట్ అగ్రీడ్ పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ గుష్లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి అడిగాను కదా, అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది అమ్మాయి చేసి ఇంటిమిడేషన్ ఏదో ఒక రకంగా. సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి, అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక ఒక పెద్ద తారణం, ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలాని మేము లావణ్య అబౌట్ హర్, ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. విచ్ కాల్ దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో దేర్ కమింగ్ అవుట్ అండ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు తన యాంగర్ ఇష్యూస్ కానీ ఇష్యూస్ గురించి ఏమండి తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ యువర్ యాంగర్ ఇష్యూస్ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది ఇవన్నీ అసలు అవసరం ఉంది. నో దిస్ ఇస్ ఆల్ డ్రగ్స్, డ్రగ్స్ చేయడం చేయించడం ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం, అంతవరకే వి విల్ టాక్ బికాజ్ సీ ఇఫ్ షీ హాస్ యాంగర్ ఇష్యూస్ అండ్ షీ హాస్ థ్రెటన్డ్ ప్లీజ్ ఎవ్రీబడి గో ఫైల్ అ కంప్లైంట్ ఐ విల్ విత్ వాట్ ఎవర్ టు గో లీగల్లీ ఓన్లీ. సెకండ్ థింగ్ తల్లి, ఒక ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. Yes, I'm sure you realize that. Yes, I realize. My heart reaches out. Bright future in అమ్మాయి వినుకు. Yes. Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రిహాబిలేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ విమెన్ లైక్ మీ టు సఫర్. ఫస్ట్ రిహాబిలిటేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అంటే డ్రగ్స్ మాత్రమే కాదు ఈ ఇష్యూలో నుంచి బయటికి రావాలి బికాస్ చాలా చినికి చినికి గాలి వాలైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్, లావణ్య మాటలు విన్నారు మీరు. అండ్ యాజ్ అ ఫేర్ ఛాన్స్ ఈజ్ ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా ఇది ఉంది కదా కాబట్టి మోడ్చుకో, నీకు అది ఉంది కదా ఇదే పని అంటే నా వ్యక్తిగత జీవితం కదా రాష్ట్రంలో పర్సనల్ లైఫ్ లో ఏముంది ఇస్తారు అదే అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు, అమ్మా ఆ అమ్మాయికి భాషలో ఏముందో అమ్మాయికి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ ఈ ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకమ్మా బీటింగ్ ఎరౌండ్ దిస్ పాయింట్ అర్థం కాలేదా నీకు, పాయింట్ అర్థం చేసుకుని మాట్లాడు, ఏం అడిగావు నువ్వేం చెప్తున్నావు, జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి భాష అంతా తీసుకున్నమాట సింపుల్. ఇక్కడ ఒకటే ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అవి క్రమ అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ అలాగే ఉదయ్ మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను నాతో పాటు చాలా మంది ఉన్నారు. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి, ఓకే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్ ఇన్ అంటే అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్ పర్సనాలిటీస్ బట్టి అవును తెలుసు చాలా స్వీటెస్ట్ పర్సన్ రాజ్ తరుణ్. అగైన్ రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ హ్యావ్ మేక్ ఇట్ సీ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు తను మాట్లాడే టోన్ కావచ్చు తప్పకుండా షీఈస్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ చేసుకున్న దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల ముక్కు పచ్చలాడిన పిల్ల ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటున్నా. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ మా అవన్నీ తీసుకునే బ్లాక్మెయిల్ చేస్తుంది మమ్మల్ని. ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్, దట్ ఈస్ వై ఐ స్కేర్డ్, ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్, యూ హావ్ కమ్ అవుట్, యూ హావ్ బీన్ బ్రేవ్, యూ హావ్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ బీ బోల్డ్ అండ్ తప్పకుండా
మేము అదే అపీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. Yes. And మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ రాష్ట్రం స్వయంగా తన మాటల్లోనే చెప్పారు, లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని వెనకేసుకురావడం పోవడం వల్ల మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ 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 రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు, నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, మీరు నా గురించి అయినా కానీ చెప్పండి. తను అసలు చేయలేదు అనే చెప్తుంది, దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదు అని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యత రాలనండి, నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్, ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికి తెలుసు. అంటే నాకంటే ముందు కూడా ముందిందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్టం, ద కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ యునో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు, ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాలని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది, చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం కాకుండా ప్రాక్టికల్ గా వాట్ యూ వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఈ ఇప్పుడు ఉండే స్థితిలో అలాగే అనిపిస్తుంది. నాట్ అబౌట్ దిస్, ఇది ఒకటే డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. నో, ఐ మీన్ టు మార్కెటింగ్ యాక్చువల్లీ. మార్కెటింగ్, యా, నీకు కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, దిస్ ఇస్ వాట్ ఐ డు, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీల్డ్ యాక్చువల్ గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. So that is my field actually. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్, అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అంటే ఏమిటి ఏమిటో. శేఖర్, ఫైనల్ యువర్ వర్డ్. I just present the evidence. అంతే రైట్ ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.